నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం మీరు చూస్తుంది సిసిసి న్యూస్ నా పేరు ప్రతాప్ ప్రగలపాటి ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు మళ్లీ గోదావరికి వరద ప్రవాహం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు గడచిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వేల పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది మృతి గోదావరి తీరంలో ఘనంగా ఆజాదీ ఖ్యా అమృత్ మహోత్సవాలు రెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలు గోదావరిలో మరోసారి నీరు ప్రవాహం ప్రమాదకర స్థాయిలో పోటెత్తింది తెలంగాణ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ముప్పెనిమిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం బుధవారం ఉదయానికి యాభై అడుగులకు చేరువైంది దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగువన ఉన్న ప్రాణహిత ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి యాభై ఐదు అడుగులు దాటే ఉందని ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని ప్రజలు వాగులు వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి పాడు ప్రధాన రహదారిపైకి వరద భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపున గురైంది తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో మంగళవారం తొమ్మిది గేట్లు ఎత్తి ముప్పై వేల క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు రాజమండ్రిలో కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది సంబంధిత శాఖ అధికారులు మొదటి హెచ్చరిక జారీ చేశారు ఏటిపట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రక్షణ అందర బాధ్యతని ప్రతి ఒక్కరూ గుర్తించాలి రాజమండ్రిలో పలుచోట్ల మూగజీవాలు కాలువల్లోనూ రోడ్డు పక్కన గోతుల్లో పడిపోతున్నాయి బయటికి రాలేక విలవిల్లాడుతున్నాయి మరికొన్ని చోట్ల వాహనాలు ఢీకొట్టడం వల్ల మూగజీవాలు తీవ్రంగా గాయాల పాలవుతున్నాయి కొందరు యజమానులు మూగజీవాలను ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద వదిలేస్తున్నారు యజమానులు వాటి భద్రతను కూడా చూసుకోవాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు ఈ నేపథ్యంలోనే మూగజీవాలు అనుకోని ప్రమాదాలకు గురవుతున్నాయి జంతు ప్రముఖులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కానీ స్పందించడం వల్ల కొన్ని సందర్భాల్లో మూగజీవులు ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నాయి సమస్య తీవ్రతను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు తక్షణమే వారు స్పందించి మూగజీవాలను రక్షిస్తున్నారు అలాంటిదే రాజమండ్రిలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఏవి అప్పారావు రోడ్లో టీటీడీ కళ్యాణ మంటపం రోడ్లో మూగజీవాలు ఇలా ప్రమాదానికి గురయ్యాయి పరిసర ప్రాంతాల వారు స్థానికులు స్పందించి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది హుటాహుటిన అగ్నిమాపక దళాధికారులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదంలో ఉన్న మూగజీవాలను రక్షించారు ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం సీజనల్ వ్యాధులు విజృంభించకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జే నివాస్ అన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఆరోగ్యకర సమాజ స్థాపన దిశగా పాటుపడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జే నివాస్ వైద్యాధికారులను ఆదేశించారు బుధవారం ఆయన అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ను వివిధ జిల్లాల జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారులు జిల్లా వైద్య శాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు కోవిడ్ వ్యాక్సినేషన్ ఫీవర్ సర్వే ఫ్యామిలీ డాక్టర్ సన్నద్ధత బయోమెట్రిక్ హాజరు ఎన్సీడీ సర్వే జననీ సురక్ష యోజన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన హెల్త్ స్క్రీనింగ్ ప్రసూతి ప్రసవాలు నిర్వహణ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ తదితర అంశాల ప్రగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ఫీవర్ సర్వే ఆసుపత్రి ప్రసవాలు నిర్వహణ పట్ల సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు వ్యాధుల నియంత్రణ చర్యలు సమర్థవంతంగా చేపట్టి అనారోగ్య పరిస్థితులు చక్కదిద్దాలన్నారు అందుకు అనుగుణంగా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఔషధాల సరఫరా కొరకు డ్రగ్ యూనియట్లు సమర్పించి సకాలంలో డ్రగ్స్ అందించాలని ఆదేశించారు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీలకు అందించే ప్రోత్సాహకాలను సకాలంలో అందించాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారిని డాక్టర్ పద్మశ్రీ రాణి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి జోత్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రాంతీయ ఆసుపత్రుల వైద్యులు తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి మార్గంలో ఉందని తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి ప్రధాన మార్గం ధవళేశ్వరం రోడ్డు ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గంలోనే వచ్చి వెళుతూ ఉంటాయి గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో రోడ్డు శిథిలమైపోయింది గోతులు పడిపోయాయి వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ద్విచక్ర వాహనాలే కాదు భారీ వాహనాలు సైతం ఈ మార్గంలోనే రాకపోకలు ఉంటాయి పరిసర గ్రామాల నుంచి కూడా రాత్రి పగలు తేడా లేకుండా ఈ రోడ్లోనే వస్తూ ఉంటారు రాజమండ్రి నగరానికి కావలసిన కూరగాయలు పాలు పెరుగు పళ్ళు ఇతర నిత్యావసరాలన్నీ కూడా పరిసర గ్రామాల నుంచి తెల్లవారుజామున సైకిల్ మీద మోటారు సైకిల్ మీద ఆటోల్లో తీసుకువస్తూ ఉంటారు ఇటీవల కాలంలో పలువురు పడిపోతున్నారు తీవ్ర గాయాల పలై తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారు ఆటోలైతే తిరగబడిపోయే ప్రమాదం కూడా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికపై మరమ్మతు పనులు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఓ ఆటో డ్రైవర్ స్పందించి స్వయంగా ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నం ప్రారంభించారు ఆటోలో మట్టి తీసుకువచ్చి గోతుల్లో వేసే కార్యక్రమం బుధవారం ఉదయం చేపట్టాడు ఆ దృశ్యాలు ఇప్పుడు మనం వీక్షిద్దాం రామచంద్రాపురం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలన అందిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అవినీతి లేని పాలనే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు ఈ సందర్భంగా మంత్రి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పరంగా అందుతున్న లబ్ధి వారు వినియోగిస్తున్న తీరుతో పాటు సమస్యలేమైనా ఉంటే అడిగి తెలుసుకున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అద్దంపల్లి గ్రామంలో సాలవారి వీధికి చెందిన ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు సాలా సత్యం రెండు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పదిహేడు వేల రెండు వందల యాభై ఇన్పుట్ సబ్సిడీ పదిహేను వేల మూడు వందలు పంటల భీమా పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి రైతు భరోసా నలభై ఎనిమిది వేలు సున్నా వడ్డీ నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది క్రాప్ ఇన్సూరెన్స్ ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు కరోనా వెయ్యి నేతన్న హస్తం నలభై ఎనిమిది వేలు విశ్వనాథం భాస్వావతి లక్షా ఎనభై రెండు వేల ఏడు వందల తొంభై ఐదు విశ్వనాథం దేవి లక్షా డెబ్బై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు లబ్ధి పొందామని ఈ పథకాల ద్వారా మాకు మా కుటుంబ సభ్యులకు చాలా ప్రయోజనం కలిగిందని దాంతోపాటు సంతోషంగా జీవిస్తున్నామని లబ్ధిదారులు వివరించారు అనంతరం మంత్రి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి అందుతున్న ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ రైతు భరోసా సున్నా వడ్డీ అమ్మఒడి ఆసరా పెన్షన్ కాపు నేస్తం నేతన్న నేస్తం కరోనా తదితర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న తీరును అడిగి తెలుసుకుని వారు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతపల్లి లక్ష్మి ఎంపీపీ దూడల నాగేశ్వరరావు జడ్పీటీసీ ఓ వరలక్ష్మి ఎంపీడీఓ శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రపంచ ఆదివాసీ పండుగను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు ఇందుకూరుపేట సర్పంచ్ కారం కృష్ణబాబు చేతుల మీదుగా స్త్రీ శక్తి భవనం వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు ప్రపంచ ఆదివాసీ పండుగను పురస్కరించుకుని ఆదివాసీ ఆత్మీయ కలయికతో ఆదివాసీ వీరుల జెండా ఏజెన్సీలో రెపరెపలాడింది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ముసురుగుంట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సురాజ్ గనోరే ఆదేశాల మేరకు ఏఎంఓకే బాబు తహసీల్దార్ జిఆర్వీ వీరభద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ శిరసం సత్యవేణి సర్పంచులు తుర్రం రమాదేవి మడకం దుర్గా ఎంపీటీసీ సోది లక్ష్మి ఆదివాసీ జెండా నెగరవేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల వస్త్రధారణతో ప్రదర్శనలు నిర్వహించారు పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన హక్కులను కాపాడుకుంటూ గిరిజనులందరం కలిసిమెలిసి ఉంటూ మన పిల్లలు భవిష్యత్తులో మన గిరిజన ఆడపడుచు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముల ఉన్నత శిఖరాలకు నిదర్శనలా ఎదగాలన్నారు ఎంపీపీ కుంజ మురళి మాట్లాడుతూ పోలవరం సూరంపాలెం ముసురుమిల్లి ప్రాజెక్టులకు ఉపయోగపడ్డ త్యాగజీవులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా చెప్పుకునేది ఆదివాసీ గిరిజనులే అని గుర్తు చేశారు అదేవిధంగా దేవారం శరభవరం ఎంపీటీసీ తుర్రం జగదీష్ మాట్లాడుతూ అధికారులు రాష్ట్ర నాయకులు ఆదివాసీ చట్టాలను పరిరక్షించి ఆదివాసీ హక్కులపై దృష్టి పెట్టాలని కోరారు అనంతరం పలువురికి సాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరభద్రరావు ఎంపీడివో రత్నకుమారి పాలెం ముసురుగుంట కొత్తవీధి హెచ్ఎంలు వాద్యంలు ఉపాధ్యాయులు పలు రెవెన్యూ పంచాయతీ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి గతంలో మనం ఏదైతే స్థాయిలో ప్రోగ్రామ్ కండక్ట్ వాళ్ళం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి సంబంధించి ఈ రోజు మండల స్థాయిలో ప్రతి మండలంలో కూడా ఏజెన్సీలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాజమండ్రిలో ప్రపంచ మూలవాసి దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలు తమ కుల గుర్తింపులు కాదని మూల నివాసీ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారని ఇది శుభ పరిణామమని మూల్ నివాసీ సంఘ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు అన్నారు ప్రపంచ మూల్వాసీ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సెమినార్లలో భాగంగా రాజమండ్రి విద్యుత్ కళ్యాణ మండపంలో జరిగిన సెమినార్కు అధ్యక్షత వహించి ప్రసంగించారు మూల్ నివాసి కర్మచారి కళ్యాణి మహాసంఘ్ అధ్యక్షులు కె తిలక్ కుమార్ మాట్లాడుతూ శత్రువు ఇచ్చిన గుర్తింపును వదిలించుకుని బీసీ ఎస్సీ ఎస్టీలు మూల్ నివాసి గుర్తింపును సొంతం చేసుకోవాలని తద్వారా ఐకమత్యం చెంది దేశంలోని అన్ని రంగాల్లో తమ వాటా సాధించుకోవాలని కోరారు విద్యుత్ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కృష్ణానాయక్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటికీ డెబ్బై శాతం ఆదివాసీలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని వీరు పూలే అంబేద్కర్ రజాన్ని సొంతం చేసుకోవడం ద్వారా చైతన్యం పొంది అభివృద్ధి చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో జి శ్రీను భాస్కర్ రాజు ఐ రాంబాబు రాయుడు శ్రీనివాస్ డాక్టర్ కోమల డాక్టర్ కె సూర్యకుమారి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అంటే ఈ దేశంలో ఈ వ్యవస్థలో అన్ని ఏముంటాయి పచ్చి అవంతాల ప్రచారం జరుగుతాయి టీవీలో చూడండి తాయెత్తు కడతానంటున్నాడు అరగంట అందులో డబ్బులు ఇచ్చి ఆటయించుకుంటాడు నా తాయెత్తు నువ్వు కట్టుకుంటే నువ్వు కోటీశ్వరైపోతా ఉంటాడు లేకపోతే నీకు పిల్లలు పిల్లలు నువ్వు ఎమ్మెల్యే అవుతావు అంటాడు నువ్వు ఎంపీ అవుతా అంటాడు నువ్వు గవర్నర్ అవుతావు అంటాడు ముసురు వీడలేదు వర్షాలు కురుస్తూ ఉండడం రవాణా వ్యవస్థకు ఆటంకంగా మారింది వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరికి మళ్లీ వరద తాకింది ఇప్పటికే మొదటి ప్రమాద స్థాయి హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు ఇప్పటికే వరుసగా వర్షాలు ముందస్తు వరదలు రావడంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో గోదావరికి మళ్లీ వరద తగిలింది బుధవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు వర్షానికి రోడ్లపై గుంతల్లోకి నీరు చేరి వాహన చోదకులు పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువును తలపిస్తున్నాయి కాగా తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జిల్లా యంత్రాంగం తెలిపింది జిల్లాలో సగటున మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా అనపర్తి మండలంలో ఎనిమిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా అత్యల్పంగా రంగంపేట మండలంలో సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల వరదలు భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన వ్యవసాయ కూరగాయల పంటల నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈ నెల పదకొండవ తేదీ గురువారం పర్యటిస్తుంది పలుచోట్ల ఘనంగా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర్య మహోత్సవాలు ఆజాదీక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి భారతదేశ నాలుగవ రాష్ట్రపతిగా సేవలందించిన వివి గిరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీ ఏఆర్బి సత్యనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ ఎం అంబికా ప్రసాద్ ఎం వెంకటేశ్వరరావు ఏఆర్ డీఎస్పీ అప్పారావు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డీసీఆర్బి ఐటీ కోర్ కంట్రోల్ రూమ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అమృత్ మహోత్సవాల్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ పతాకంతో రాజమహేంద్రవనంలో రైల్వే ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి భారత్ జై అంటూ నినాదాలు చేస్తూ స్టేషన్ బయటికి వరకు వచ్చి అక్కడ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం గంగాప్రసాద్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కేశభట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనాడు ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు కా అమృత్ మహోత్సవం హర్ గర్ మే తిరంగా కార్యక్రమాల ద్వారా మళ్లీ ప్రజలు జాతీయ స్ఫూర్తిని పొందాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఈ విధంగా ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్లో ఆపరేటింగ్ టీసీలు ఇతర విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు ఈ యొక్క ఇక్కడ జాతీయ పథకాన్ని అందరూ ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది ఈ డెబ్బై సంవత్సరం సంవత్సరాలు సందర్భంగా ఒక ఉత్సవంగా జరుపుకోవాలని ప్రతి మన ఉద్యోగస్తుల ఇంటి ముందు ఇంటి పైన ఈ జాతీయ పతాకం ఎగరవేయాలని చెప్పి ఆదేశించారు దీని సందర్భంగా మే మేమందరం ర్యాలీ నిర్వహించి రాజమండ్రి రైల్వే రైల్వే ఉద్యోగులందరూ అన్ని డిపార్ట్మెంట్ అందరూ కలిసి మేము ఈ పండుగ జరుపు మన దేశానికి స్వాతంత్ర్యం రావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించడమే కాకుండా అప్పట్నుంచి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అరవై రెండు సంవత్సరాల పాటు సుపరిపాలన సాగించి దేశాభ్యున్నతికి పాటుపడిన గొప్ప చరిత్ర కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు ఏపీసీసీ సభ్యులు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిది శ్రీనివాసరావు పేర్కొన్నారు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు సంఘీభావంగా దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఏఐసిసి జాతీయ అధ్యక్షులు సోనియా గాంధీ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ర్యాలీ నిర్వహించారు ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా రాజమండ్రి రూరల్ బీజేపీ శ్రేణులు పిడింగొయ్ పంచాయతీ వెంకటగిరి ఎంపీయూపీ స్కూల్ విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో బీజేపీ రూరల్ తిరంగా అభ్యాస్ కన్వీనర్ ఎన్విబిఎన్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు అధ్యాపకులతో కలిసి జాతీయ జెండా చేతబూని వందే మాత్రం నినాదాలతో బాపూజీనగర్ అరవిందనగర్ వెంకటగిరి ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్రీయ స్వయం సంఘ సంఘ్ సభ్యులు రెమ్మలపూడి సుబ్బరాజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ కురగంటి సతీష్ కాలుపు సత్యసాయిరాం తనుబుద్ది సూర్యభాస్కర్ యానాపు యేసు మలాడి సత్యవరప్రసాద్ డాక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు తపాలా శాఖను రక్షించి చిన్న మొత్తాల పథకాలను కాపాడాలని తపాలా ఉద్యోగుల సంఘం రాజమండ్రి కార్యదర్శి కొండబాబు అన్నారు ఈ మేరకు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఒకరోజు తపాలా ఉద్యోగుల సమ్మెలో భాగంగా రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ప్రకాష్ పి ఫోర్ ఉద్యోగుల సంఘ కార్యదర్శి సతీష్ జీడిఎస్ ఉద్యోగుల సంఘ కార్యదర్శి పుష్కరం తదితరులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరై తమ నిరసనను తెలియజేశారు ఎల్ఐసి యూనియన్ నాయకులు సతీష్ తపాలా పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు సమ్మె కారణంగా తొంభై శాతం తపాలా కార్యాలయాలు మూతపడ్డాయి ఈ సందర్భంగా తపాలా ఉద్యోగుల సంఘం కార్యదర్శి బి కొండబాబు మాట్లాడుతూ తపాలా శాఖను నిర్వీర్యం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ముప్పై కోట్ల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందులో ఉన్న పదిహేను లక్షల కోట్ల రూపాయలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో విలీనం చేసి ప్రజల పొదుపు సొమ్ముకు భద్రత లేకుండా చేస్తోందని విమర్శించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ చిన్న మొత్తాల పథకాల్లో వచ్చే ఎక్కువ వడ్డీని దూరం చేయడానికి ఖాతాదారులపై వివిధ ఛార్జీలు రుద్దటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొండబాబు ఆరోపించారు మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజానీకానికి సేవలు చేస్తున్న తపాలా కార్యాలయాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి డాక్ డాక్మిత్ర సిఎస్ఈ పేర్లతో శాఖను ముక్కలు చేసి ఐదు లక్షల మంది ఉద్యోగులు అలాగే వేల మంది చిన్న మొత్తాల పొదుపు ఏజెంట్ల భవిష్యత్తును కాలరాస్తోందని ఆయన దుయ్యబట్టారు ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు అడ్డుకోవడానికి నిరవధిక సమయ చేయడానికి ఉద్యోగులు వెనకాడబోరని ఆయన ప్రకటించారు మాలో భాగమైన పోస్ట్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్డీసీలని చెప్పి నోడల్ డెలివరీ సెంటర్లని ప్రతి ఎక్కడికక్కడ పో డెలివరీ ఉంటే ఆ డెలివరీ పాయింట్లన్నీ తీసి డీసెంట్రలైజ్ చేసి ఒక దగ్గర సెంట్రలైజ్డ్ గా ఒకే డెలివరీ పాయింట్ పెట్టి అక్కడి నుంచి కూడా మరి డెలివరీ అంతా కూడా మరి ఇబ్బందికర ఇబ్బందికరంగా మారే విధంగా ట్రస్ట్ కార్యాలయంలో పేదలకు అన్నదానం చేశారు జియోన్ సంస్థ వ్యవస్థాపకురాలు ఎస్టేర్ రాణి అందించిన సేవలు అమూల్యమైనవని ట్రస్ట్ చైర్మన్ ముత్యాల పోస్కుమార్ కొనియాడారు ఎస్ రాణి వర్ధంతిని పురస్కరించుకుని దౌళేశ్వరంలో ఉన్న స్ఫూర్తి చార్టబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించారు వంద మంది పేదలకు అన్నదానం బిస్కెట్లు పంపిణీ చేశారు రాణి కుమార్తె సుగంధి కుమారుడు బెన్నీబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఫౌండర్ అయిన ఆవిడ మరి యాభై ఎనిమిదో జయంతి ఈ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్లో మరి వీళ్ళందరికీ అన్నదానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త వజ్రకూటం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు తొలుత వైఎస్సార్ జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా గ్రామంలో సుమారు పదిహేను లక్షల రూపాయల నిధులతో ఇంటింటికి కుళ వేసేందుకు ఎమ్మెల్యే దొరబాబు శంకుస్థాపన చేశారు అలాగే పది లక్షల రూపాయల నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులకు కూడా ఎమ్మెల్యే దొరబాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు దవళేశ్వరం పంచాయతీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు అధికారుల తీరును నిరసిస్తూ ధవలేశ్వరం గ్రామ ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పంచాయతీ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు ప్రారంభించారు రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని పండు అప్పారావు డిమాండ్ చేశారు దుర్వినియోగమైన పంచాయతీ సొమ్ము రికవరీ వేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఊరకాల్వ పూడిక తీయించి ముంపు సమస్యలు నివారించాలని విజ్ఞప్తి చేశారు అవసరమైతే పంచాయతీ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు రోజు దీక్షలో నూకల రామకృష్ణ దొడ్డి బాబ్జీ కరణ రామారావు మట్టపర్తి నాగరాజు సూరపురెడ్డి శ్రీరామ్ కామాడి సూరిబాబు కూర్చున్నారు ఈ ఉద్యమానికి కన్వీనర్లుగా వినకోట సత్యబాబు ఒంటి స్వామి ఎడ్ల మహేష్ బీరప్రకాష్ తదితరులు వ్యవహరిస్తున్నారు జేఏసీ ఉద్యమానికి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చేటి శివసత్యప్రసాద్ కాంగ్రెస్ నగరాధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాజీ సర్పంచ్ పినింటి ఏకబాబు తదితరులు సంఘీభావం తెలిపారు పన్ను కట్టే వ్యక్తిగా పౌరుడిగా ఇల్లు అడిగినా కూడా వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే రెక్కల స్థానం వచ్చేసింది వాళ్ళకే ఏదైనా చేయొచ్చు మన గవర్నమెంట్లో అని అనుకుంటున్నారు ఇప్పుడు అలాగే కాకుండా అతను అక్కడ అలా అనుకుంటున్నారు కాబట్టి మేము అందరం కూడా అఖిలపక్షం కింద ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా వ్యక్తిగత దౌలేస పౌరులుగా ఈ నిరాహార దీక్షలు చేయాలని మొదలెట్టాం ఎవరైనా సరే వారు వచ్చి మాకు వెంటనే డిమాండ్స్ డిమాండ్స్ కనుక నెరవేర్చిన పక్షంలో మేము పంచాయతీని ముట్టడిచ్చి అవసరమైతే అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని అలాగే ధౌళేశ్వరం పంచాయతీకి పంచాయతీ ఎన్నికలు జరగాలని అలాగే ధౌళేశ్వరం ఊరకాలో సిల్టు తీయించి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టాలని ఇలా ముఖ్యమైన డిమాండ్లతో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ధౌళేశ్వరం గ్రామ పంచాయతీ ఈవోగా రావాలంటే పది లక్షలు ముడుపులు చదివించుకుంటే ఇక్కడ వస్తున్నారట పది లక్షల ఇక్కడ ఎన్ని పది లక్షల వస్తున్నారో రాజమండ్రిలో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం అనుశ్రీ సినిమా థియేటర్లో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అతి సత్యనారాయణ విచ్చేసి కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమానికి ఎస్కే షాజహాన్ కేబుల్ ఆపరేటర్ పూసా సతీష్ కేబుల్ ఆపరేటర్ ఆదిబాబు మితిరెడ్డి చిన్న ప్రిన్స్ ప్రసాద్ ప్రిన్స్ కాదర్ మహేష్ బాబు ఫ్యాన్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు వేడుకలు నిర్వహించారు మహేష్ బాబు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి నూటెమిది కొబ్బరికాయలు సమర్పించారు చేయించి వాళ్ళందరికీ ప్రాణదాత అయిన మహానుభావులు అటువంటి మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలో సో ఈ రోజు వచ్చిన అందరికీ కూడా మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి తరఫున హ్యాపీ బర్త్డే మహేష్ బాబు వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి మళ్లీ గోదావరికి వరద ప్రవాహం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు గడచిన ఇరవై గంటల్లో పన్నెండు పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది మృతి గోదావరి తీరంలో ఘనంగా ఆజాదీ అమృత్ మహోత్సవాలు రెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలు మళ్ళీ కలుద్దాం నమస్కారం